బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా నియోజకవర్గంలో టీడీపీ సత్తాను చాటేందుకు ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. సభా ప్రాంగణం వద్ద యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా భారీ ఫ్లెక్సీలు బ్యానర్లు యార్లగడ్డ అభిమానులు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మనీష, ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు ఇప్పటికే 4 నియోజకవర్గాల్లో యువనేత లోకేష్ బాబు యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు గన్నవరంలో ఒక భారీ బహిరంగ సభలో లోకేష్ తన యొక్క ప్రసంగాన్ని వివరించనున్నారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ బహిరంగ సభకు 1.5 లక్షల మందిని తరలించాలని చెప్పేసి సన్నద్ధమయ్యారు. లక్షలాది మందిగా తరలి వచ్చే వారితో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీగా కూడా జన సమీకరణ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క వ్యూహాలు, అదేవిధంగా కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి అక్రమాలు కానీ, లేకపోతే అభివృద్ధికి నోచుకునే అంశాలు కానీ, వాటన్నిటితో పాటుగా ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల తీరు పట్ల, అంటే తెలుగుదేశం పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదుగుదలయ్యి ఈరోజు ఇతర పార్టీల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నటువంటి కొంతమంది నాయకుల తీరుపై కూడా ఈరోజు యువనేత లోకేష్ గలమెత్తనున్నారు. మొత్తం మీద ఈ బహిరంగ సభ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా తెలిపిస్తున్నారు. ఎందుకంటే యువగళం పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఇంత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం, అది కూడా గన్నవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఎవరైతే టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేగా మారినటువంటి వల్లమైన వంశీకి సంబంధించినటువంటి కౌంటర్ కూడా ఇక్కడి నుంచి ఇస్తారని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అభిమానుల యొక్క బహిరంగ సభని ఆసక్తిగా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడుగా కొద్ది రోజుల క్రితమే ఇదైతే వైసీపీ తీరు పట్ల కొంత అసంతృప్తిగా ఉండి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతుందో పాటుగా గన్నవరం నియోజకవర్గంతో కూడా యార్లగడ్డ వెంకట్రావుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, హోర్డింగులు తెలుగుదేశం పార్టీ నాయకులకు శుభాకాంక్షలు చెప్తూ వెళ్ళడం కూడా మొత్తం ఆ పార్టీకి మరింత బలం చేకూరినట్టుగా కూడా కొంతమంది నాయకులు భావిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం జరగబోయే భారీ బహిరంగ సభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యువ నేత లోకేష్ ప్రసంగం పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనీష, రైట్, థ్యాంక్ యూ మురళి.